వెల్కమ్ టు రాబన్ ఎడ్యుకేషన్ అకాడమీ మనకి ఇంతకుముందు క్లాస్లో థర్టీ టూ వరకు ఏజెస్లోని థర్టీ టూ వరకు క్వశ్చన్స్ చెప్పుకున్నాం అయితే ఆ క్లాస్లో ట్వంటీ థర్డ్ మరియు ట్వంటీ ఫోర్ క్వశ్చన్స్ చెప్పుకోలేదండి ఈరోజు ఈ క్లాస్లో దాన్ని కంప్లీట్ చేసి అలాగే ఈ చాప్టర్ కూడా కంప్లీట్ చేద్దాం ఏజెస్ అనేది చాప్టర్ ఫార్టీ క్వశ్చన్స్ ఉన్నాయి ఈరోజు ఈ క్లాస్లో ఆ క్వశ్చన్స్ అని చెప్పేసి నెక్స్ట్ క్లాస్లో కొత్త చాప్టర్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది ఓకే నిన్న థర్టీ టూ వరకు వచ్చి చూసామండి ఈరోజు థర్టీ త్రీ ఇద్దరు వ్యక్తుల వయసులో తేడా పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల పదిహేను సంవత్సరాల క్రితం చిన్నవాణి కంటే రెట్టింపు వయస్సు ప్రస్తుతం పెద్దవాణి వయస్సు ఎంత ఓకే ఫస్ట్ ఆల్ మనకు ఇక్కడ ఇద్దరు వయస్సుల ఇద్దరు వ్యక్తుల వయసులో తేడా అనేది ఏ విధంగా ఉంది టెన్ ఇయర్స్ అనేది ఉంది అంటే ఒకరు ఎక్స్ ఉంటే ఇంకొకరు అతనికంటే టెన్ ఇయర్స్ పెద్ద కాబట్టి ఏమని రాసుకోవాలి మనకు తెలియదు కాబట్టి ఒక ఏజ్ అనేది ఎక్స్ అలాగే ఇంకొక ఏజ్ ఎక్స్ ప్లస్ టెన్ ఎక్స్ ప్లస్ టెన్ ఏం తీసుకుంటే ఒక ఒక వ్యక్తి యొక్క ఏజ్ అనేది ఎక్స్ అనుకోండి ఇంకొకరి యొక్క తేడా అనేది ఒక ఒకరికంటే ఒకరు పెద్దగా ఉంటారు అంటే ఒక చిన్న వయసు అయిన వ్యక్తి యొక్క వయసు అనేది ఎక్స్ అనుకున్నాను నెక్స్ట్ పెద్ద వయసు యొక్క వ్యక్తి వయసు ఎక్స్ ప్లస్ టెన్ అనేది అనుకున్నాను నెక్స్ట్ పదిహేను సంవత్సరాల క్రితం పదిహేను సంవత్సరాల క్రితం అంటే ఇద్దరికి పదిహేను సంవత్సరాల క్రితం కదా ఓకే ఇద్దరికి పదిహేను సంవత్సరాల క్రితం ఓకే చూడండి అయితే ఇతనికి పదిహేను సంవత్సరాల క్రితం నెక్స్ట్ ఇతనికి కూడా పదిహేను సంవత్సరాల క్రితం పెద్దవాణి చిన్నవాణికంటే రెట్టింపు ఎవరికంటే రెట్టింపు చిన్నవాణికంటే రెట్టింపు ఓకే అంటే రెట్టింపు అంటే ఇంటూ టూ ఓకేనా టూ ఇంటూ ఎక్స్ మైనస్ ఫిఫ్టీన్ అలాగే ఎక్స్ ప్లస్ టెన్ మైనస్ ఫిఫ్టీన్ ఓకే మైనస్ ఫైవ్ టూ ఎక్స్ ఈక్వల్ టు సారీ మైనస్ థర్టీ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఫైవ్ ఎక్స్ మైనస్ ఫైవ్ నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ వ్యాల్యూ అనేది ఏ విధంగా అవుతుంది చూడండి టూ ఎక్స్ ఈ ఎక్స్ అని అనేది చేస్తే మైనస్ ఎక్స్ అంటే ఎక్స్ ఓకే నెక్స్ట్ ఇక్కడ ప్లస్ థర్టీ ఉంది ఈ ప్లస్ థర్టీ అని ఇచ్చేది తీసుకుపోతే మనకు మైన సారీ మైనస్ థర్టీ అనేది ఈజీక్వల్ ట్ అవుతాలో తీసుకెళ్తే మనకు ప్లస్ థర్టీ అంటే ప్లస్ థర్టీ మైనస్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ తీసుకోవడం మనకి ఏమొచ్చింది ట్వంటీ ఫైవ్ అనేది రావడం జరిగింది అయితే ప్రస్తుతం పెద్దవాణి వయస్సు అడగడం జరిగింది చూడండి పెద్దవారు ఎంత ఉన్నారు ఎక్స్ ప్ల టెన్ ఓకే ఎక్స్ ప్లస్ టెన్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ ప్లస్ టెన్ ఈక్వల్ టు థర్టీ ఫైవ్ ఓకే ప్రస్తుతం పెద్దవాణి వయస్సు ఎంత వచ్చింది థర్టీ ఫైవ్గా రావడం జరిగింది నెక్స్ట్ థర్టీ ఫోర్త్కి వచ్చాను థర్టీ ఫోర్ ఓకే తండ్రి కొడుకుతో నీవు పుట్టినప్పుడు నాకు నీ ప్రస్తుత వయస్సు ప్రస్తుత వయస్సు అంతా వయస్సు ఉండేది తండ్రి ప్రస్తుత వయస్సు ముప్పై ఎనిమిది సంవత్సరాలు అయితే ఐదు సంవత్సరాల క్రితం కొడుకు వయస్సు ఓకే చూడండి ఇక్కడ మనకు సని ఏజ్ వచ్చేసి తెలియదు కాబట్టి ఏమనుకుంటున్నా ఎక్స్ అనుకుంటున్నాను ఓకే అలాగే మనకు చూడండి ఇక్కడ నీవు పుట్టినప్పుడు నాకు నీ ప్రస్తుత వయస్సు అంతా వయస్సు ఉండేది తండ్రి ప్రస్తుత వయసు అనేది ఏ విధంగా ఉండి థర్టీ ఎయిట్ ఇయర్స్ ఉంది ఓకే అక్కడ కొడుకు వయస్సు అనేది ఏ విధంగా ఉండి ఎక్స్ అనేది ఉంది ఓకే ఈ థర్టీ ఎయిట్లోకి వెళ్ళి తండ్రి యొక్క సారీ కొడుకు యొక్క వయసు తీసేస్తే మనకు తెలుసు వాల్యూ అనేది రావడం జరుగుతుంది ఎక్స్ వాల్యూ అనేది రావడం జరుగుతుంది కాబట్టి థర్టీ ఎయిట్ మైనస్ ఎక్స్ ఓకే చూడండి ఎక్స్ ఈక్వల్ టు థర్టీ ఎయిట్ మైనస్ ఎక్స్ ఈ ఎక్స్ అనేది ఇడిపోతే ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు థర్టీ ఎయిట్ ఓకే నెక్స్ట్ ఎక్స్ ప్లస్ ఎక్స్ టూ ఎక్స్ ఈక్వల్ టు థర్టీ ఎయిట్ ఎక్స్ ఈక్వల్ టు ఏముంటుంది మనకు థర్టీ ఎయిట్ బై టూ ఈక్వల్ టు రెండు ఎక్కం రెండు రెండు తొంభై పద్దెనిమిది ఓకే అయితే ఎక్స్ ఈక్వల్ టు మనకు నైన్టీన్ అనేది రావడం జరిగింది కొచ్చే కొంచెం ఏమన్నాడు అయితే ఐదు సంవత్సరాల క్రితం కొడుకు వయసు ఎంత ఐదు సంవత్సరాల క్రితం అన్నాడు కాబట్టి నైన్టీన్ మైనస్ ఫైవ్ ఈక్వల్ టు ఫోర్టీన్ నైన్టీన్ మైనస్ ఫైవ్ ఈక్వల్ టు ఫోర్టీన్ అంటే క్రితం అన్నాడు కాబట్టి మైనస్ అలాగే ప్లస్ అంటే సారీ తర్వాత అంటే ప్లస్ తీసుకోవాలి ఓకే నెక్స్ట్ థర్టీ ఫైవ్ వచ్చాను ఓకే థర్టీ ఫైవ్ పది సంవత్సరాల క్రితం బి వయస్సు ఎంత ఉండేదో దానికి రెట్టింపు పది పది సంవత్సరాల తర్వాత ఏకు ఉంటుంది ఇప్పుడు బి కంటే ఏ తొమ్మిది సంవత్సరాలు పెద్ద బి ప్రస్తుత వయస్సు ఎంత అని అడగడం జరిగింది అయితే చూడండి ఇక్కడ మనకిప్పుడు బి కంటే బి కంటే ఏ ఎన్ని సంవత్సరాలు పెద్ద తొమ్మిది సంవత్సరాలు పెద్ద ఎందరు వ్యక్తులు ఉన్నారు మనకి ఏ అనే మరియు బి అనే వ్యక్తి ఉండడం జరిగింది బి కంటే ఏ తొమ్మిది సంవత్సరాలు పెద్ద బి కంటే అంటే బిఎక్స్ అనుకున్నాం అనుకోండి అతనికంటే తొమ్మిది సంవత్సరాలు పెద్ద అంటే ఎక్స్ ప్లస్ నైన్ ఓకే అయితే చూడండి ఇక్కడ పది సంవత్సరాల క్రితం మరియు పది సంవత్సరాల తర్వాత అన్నాడు మరి ఇక్కడ ప్రస్తుతం వయసు ఎంతో అడగడం జరిగింది పది సంవత్సరాల క్రితం ఉన్న వయసును ప్రజెంట్లోకి తీసుకురావాలి మళ్ళీ ప్రజెంట్లోకి వచ్చిన వయస్సును పది సంవత్సరాల తర్వాత అడగడం జరిగింది అంటే ఇక్కడ పది సంవత్సరాల క్రితం అన్నాడు కాబట్టి మీరు డైరెక్ట్గా మైనస్ టెన్ అనే వేస్తున్నారు కానీ అలా కాదండి ఇక్కడ ఏంటంటే పది సంవత్సరాల క్రితం వయసును ప్రజెంట్కి తీసుకురావాలి మరియు ప్రజెంట్ ఉన్న వయసు తర్వాత అడగాడు కాబట్టి మళ్ళీ ప్లస్ టెన్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది ఓకే చూడండి ఇక్కడ ఫస్ట్ మనకు ఏమన్నాడు పది సంవత్సరాల క్రితం బీవైస్ అన్నాడు కదా ఓకే ఎక్స్ ప్లస్ నైన్ ఇలానే ఉంచండి నెక్స్ట్ పది సంవత్సరాల క్రితం బీవైస్ అంటే ఎక్స్ మైనస్ టెన్ ఓకే దీనికి రెట్టింపు పది సంవత్సరాల తర్వాత ఏకు ఉంటుంది దేనికి రెట్టింపు బీకి రెట్టింపు ఓకే పది సంవత్సరాల తర్వాత అన్నాడు కదా అంటే ఎక్స్ ప్లస్ టెన్ ప్లస్ నైన్ ఓకే ఈక్వల్ టు టూ ఇంటూ ఎక్స్ మైనస్ టెన్ ఓకే నెక్స్ట్ చూడండి ఇక్కడ ఎక్స్ ప్లస్ నైంటీన్ ఈక్వల్ టు టూ ఎక్స్ మైనస్ ట్వంటీ ఓకే ఎక్స్ ప్లస్ నైంటీన్ ఈక్వల్ టు టూ ఎక్స్ మైనస్ ట్వంటీ చూడండి టూ ఎక్స్ కదా ఎక్స్ ఇటు పోతే టూ ఎక్స్ మైనస్ ఎక్స్ అంటే ఎక్స్ అవుతుంది అలాగే ఈ ప్లస్ ట్వంటీ అనేస్తే మైనస్ సారీ మైనస్ ట్వంటీ అనేది ఈజీక్వల్ టు ఇతర ప్లస్ ట్వంటీ అనేది రావడం జరుగుతుంది ప్లస్ ట్వంటీ నైన్టీన్ అంతా ఓకే ఎక్స్ థర్టీ నైన్ ఓకే ఇక్కడ మనకు ఎక్స్ అనే వాల్యూ ఎవరిది బి వాల్యూ అంటే బి ప్రస్తుత వాల్యూ వచ్చేసి ఎంతండి థర్టీ నైన్ అనేది బీ బి యొక్క ప్రస్తుత వాల్యూ ఓకే ప్రస్తుత వయస్సు అన్నట్టు నెక్స్ట్ థర్టీ సిక్స్ ఓకే థర్టీ సిక్స్ స్నేహ వయస్సు అతని తండ్రి వయసులో వన్ బై సిక్స్ వంతు పది సంవత్సరాల తర్వాత స్నేహ తండ్రి వయస్సు విమల్ వయస్సుకు రెట్టింపు ఉంటుంది రెండు సంవత్సరాల క్రితం విమల్ ఎనిదో పుట్టినరోజు జరుపుకొని ఉంటే స్నేహ ప్రస్తుత వయస్సు ఎంత ఓకే చూడండి ఇక్కడ విమల్ అనేది ఎయిట్ ఇయర్స్ పుట్టినరోజు రీసెంట్గా అంటే టూ ఇయర్స్ బ్యాక్ అనేది చేసుకోవడం జరిగింది ప్రజెంట్ వయసు ఎంత ఉంటుంది ఓకే విమల్ విమల్ టూ ఇయర్స్ బ్యాక్ సారీ ఎనిమిదో పుట్టినరోజు ఎప్పుడు జరుపుకున్నాడు టూ ఇయర్స్ బ్యాక్ జరుపుకున్నాడు అంటే ఇప్పటికీ అతనికి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది టెన్ ఇయర్స్ అనేది ఉండడం జరుగుతుంది ఓకే టెన్ ఇయర్స్ అనేది ఉండడం జరుగుతుంది ఇక్కడ పది సంవత్సరాల తర్వాత స్నేహ తండ్రి వయసు విమల్ వయసుకు రెట్టింపు అన్నాడు ఓకే టెన్ ఇయర్స్ తర్వాత అంటే ప్లస్ టెన్ అనేది యాడ్ చేయండి ఓకే అప్పుడు ఏ విధంగా ఉండేది స్నేహ తండ్రి వయస్సు విమల్కు రెట్టింపు వయసు ఉండేది అంటే దీనికి విమల్ వయస్సు అనేది ఏ విధంగా ఉంటుంది ట్వంటీ ఇయర్స్గా ఉంటుంది ఓకే ఇక్కడ స్నేహ తండ్రి వయస్సు అనేది విమల్ వయస్సుకు రెట్టింపు అన్నాడు ఓకే చూడండి విమల్ వయస్సు విమల్ వయస్సు అనేది ఓకే విమల్ వయస్సు అనేది ఇక్కడ సారీ స్నేహ తండ్రి వయస్సు అండి స్నేహ తండ్రి వయస్సు స్నేహ తండ్రి వ్యవస్థ అనేది విమల్కి ఏ విధంగా ఉండేదట రెట్టింపు అంటే దీనికి రెట్టింపు అంటే ఏమవుతుంది ఫార్టీ ఇయర్స్ అనేది ఉండడం జరుగుతుంది ఓకే అయితే ఈ ఎప్పుడు అంటే టెన్ ఇయర్స్ బ్యాక్ సారీ టెన్ ఇయర్స్ తర్వాత టెన్ ఇయర్స్ తర్వాత అంటే ప్రజెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది ప్రెజెంట్ అనేది ఫార్టీ మైనస్ ఎక్స్ ఫార్టీ మైనస్ సారీ ఫార్టీ మైనస్ టెన్ అంటే ప్రజెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది ఓకే థర్టీగా ఉండడం జరుగుతుంది ఫార్టీ అనేది ఎప్పుడు అంటే ఇది టెన్ ఇయర్స్ తర్వాత టెన్ ఇయర్స్ తర్వాత అంటే ఇక్కడ టెన్ యాడ్ చేసాం ట్వంటీ టెన్ ఇయర్స్ వాల్యూ దీనికి రెట్టింపు వ్యాప్ అన్నాడు కాబట్టి మనకి ఏమవుతుంది ఫార్టీ అంటే తర్వాతను ప్రెజెంట్కి తీసుకురావాలంటే మైనస్ టెన్ చేస్తే మనకు థర్టీ అనేది రావడం జరుగుతుంది ఓకే అయితే ఇప్పుడు ఏమడగాడు స్నేహ వయస్సు అతని తండ్రి వయసులో వన్ బై సిక్స్ వంతు స్నేహ వయసు అట అతని తండ్రి వయసు అనేది ఏ విధంగా ఉంది ఫార్టీ ఉంది స్నేహ వయస్సు అనుకుందాం ఓకే చాలా సింపుల్ అండి స్నేహ వయస్సు అతని యొక్క తండ్రి వయసు థర్టీ కదా ఇందులో వన్ బై సిక్స్ వంతు అంట వన్ బై సిక్స్ వన్ అంటే చూడండి ఆరెక్కమారు ఆరు ఐదు ముప్పై ఓకే స్నేహ వయస్సు వచ్చేది ఏ విధంగా ఉంది ఫైవ్ ఇయర్స్ అనేది ఉండడం జరిగింది స్నేహ వయస్సు వచ్చేసి ఫైవ్ ఇయర్స్ నెక్స్ట్ థర్టీ సెవెన్ ఓకే థర్టీ సెవెన్ గగన ప్రస్తుత వయస్సు ఆరు సంవత్సరాలు తగ్గించి మిగిలిన దాన్ని పద్దెనిమిదితో భాగించము ఆ ఫలితం అతని మనవడు అనుప్ వయస్సు అవుతుంది ఐదు సంవత్సరాల వయసున్న మదన్ కంటే అనుపు రెండు సంవత్సరాలు చిన్న అంటే గగన్ ప్రస్తుత వయస్సు ఎంత చూడండి ఇక్కడ మనకు అనూప్ అనేజ్ అనూప్ ఏజ్ అనేది ఏ విధంగా ఉంది అనూప్ వయసు ఐదు సంవత్సరాల వయసు ఉన్న మదన్ కంటే అనూప్ వయసు రెండు సంవత్సరాలు చిన్న అంటే మదన్ ఫైవ్ ఇయర్స్ అనుకోండి అనూప్ వయసు రెండు సంవత్సరాలు చిన్న అన్నాడంటే అనూప్ వయసు అనేది ఏ విధంగా జరుగు ఉంటుంది చూడండి మదన్ వయసు ఫైవ్ ఇయర్స్ ఉంది అనూప్ వయసు అనేది టూ ఇయర్స్ చిన్న మదన్ కంటే అంటే అనూప్ వయసు అనేది ఏ విధంగా ఉంది త్రీ ఇయర్స్ ఉండడం జరిగింది ఓకే నెక్స్ట్ ఇక్కడ మనకు గగన్ వయసు తెలియదు కాబట్టి గగన్ ప్రస్తుత వయసు ఆరు సంవత్సరాలు తగ్గించాడు అంటే గగన్ వయస్సు అనేది తెలియదు ఓకే గగన్ గగన్ వయసు వచ్చేసి ఎక్స్ అనుకుంది ఓకే గగన్ వయసు అనేది ఎక్స్ అనుకుందాం చూడండి ఇక్కడ గగన్ ప్రస్తుత వయస్సు ఆరు సంవత్సరాలు తగ్గించి అంటే ఎక్స్ మైనస్ సిక్స్ మిగిలిన దాన్ని ఎయిటీన్తో భాగించి ఓకే ఆ ఫలితం అతని మనడు అణు వయసు రావడం జరుగుతుంది ఫలితం ఏ విధంగా వస్తుంది అణు వయస్సు అంటే త్రీ ఇయర్స్ ఓకే ఎక్స్ మైనస్ సిక్స్ ఈక్వల్ టు పద్దెనిమిది ఇంటూ ఈ పద్దెనిమిది ఇటు పోతే ఇంటూ అవుతుంది పద్దెనిమిది వందల యాభై నాలుగు ఓకే ఎక్స్ ఈక్వల్ టు ఫిఫ్టీ ఫోర్ ఈ మైనస్ సిక్స్ అనేది ఈజీక్వల్ టు అవుతుంది తీసేసి ప్లస్ సిక్స్ ఓకే ఎక్స్ ఈక్వల్ టు సిక్స్టీ అనేది మనకు గగన్ యొక్క ఓకే గగన్ యొక్క ప్రస్తుత వయస్సు అనేది ఏ విధంగా ఉంది సిక్స్టీ ఇయర్స్గా ఉంది ఓకే సిక్స్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ అనేది గగన్ యొక్క ప్రస్తుత వయస్సు నెక్స్ట్ థర్టీ ఎయిట్కి వచ్చాను థర్టీ ఎయిట్ అండి అయోష పుట్టినప్పుడు ఆమె తండ్రి వయసు థర్టీ ఎయిట్ సంవత్సరాలు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఆమె కంటే నాలుగు సంవత్సరాలు చిన్న అయిన ఆమె తమ్ముడు పుట్టినప్పుడు ఆమె తల్లి వయసు థర్టీ సిక్స్ ఇయర్స్ వారి తల్లిదండ్రుల వయసులో తేడా ఎంత అని అడగడం జరిగింది ఓకే చూడండి ఇక్కడ అయోష పుట్టినప్పుడు ఆమె తండ్రి వయసు ఏ విధంగా ఉంది థర్టీ ఎయిట్ ఇయర్ ఇయర్స్ ఉంది ఆమె కంటే నాలుగు సంవత్సరాలు చిన్న అయినా ఆమె తమ్ముడు పుట్టినప్పుడు ఆమె తల్లి వయసు అనేది ఏ విధంగా ఉందండి తల్లి వయసు అనేది సిక్స్ థర్టీ సిక్స్ ఇయర్స్ ఉంది ఓకే ఇక్కడ తల్లి వయసు అనేది థర్టీ సిక్స్ ఇయర్స్గా ఉంది చూడండి అయితే తండ్రి వయసు ఏ విధంగా ఉంది అయోష పుట్టినప్పుడు ఆమె తండ్రి వయసు థర్టీ ఎయిట్ ఇయర్స్ ఓకే ఆమె కంటే నాలుగు సంవత్సరాలు చిన్న ఆమె తమ్ముడు అంటే ఇక్కడ చూడండి అతని తమ్ముడు యొక్క ఏజెస్ వచ్చేసి ఫోర్ ఇయర్స్ అది ఎప్పుడు ఆమె తండ్రి వయసు థర్టీ ఎయిట్ ఇయర్స్ ఉన్నప్పుడు ఓకే ప్రజెంట్ వయసు అనేది ఏ విధంగా అవుతుంది తండ్రి వయసు ఓకే ప్లస్ ఫోర్ యాడ్ చేసామనుకోండి అతని యొక్క తండ్రి యొక్క మన ఏజెస్ వస్తుంది కదా చూడండి తండ్రి యొక్క వయసు అనేది ఉండే థర్టీ ఎయిట్ ఉండే అతనికి ఆయుష నాలుగు సంవత్సరాల తమ్ముడు ఉన్నాడంట ఎప్పుడు థర్టీ ఇయర్స్ ఉన్నప్పుడు ఆమె కంటే నాలుగు సంవత్సరాలు చిన్న తమ్ముడు ఉన్నాడు అంటే ప్లస్ ఫోర్ యాడ్ చేసేయండి ఫార్టీ టూ అనేది తండ్రి యొక్క వయసు రావడం జరుగుతుంది నెక్స్ట్ ఏమన్నాడు తల్లి మరియు తండ్రుల యొక్క తేడా అన్నాడు మనకు తండ్రి మరియు తల్లి యొక్క వయసు తెలిసిందండి చూడండి ఫార్టీ ఎయిట్ మైనస్ థర్టీ సిక్స్ ఓకే సిక్స్ ఇయర్స్ అనేది డిఫరెన్స్ అనేది ఉండడం జరిగింది ఓకే సిక్స్ ఇయర్స్ అనేది డిఫరెంట్గా ఉండడం జరిగింది నెక్స్ట్ థర్టీ నైన్త్ చాలా సింపుల్ క్వశ్చన్స్ అండి కొంచెం అర్థం చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ థర్టీ నైన్త్కి వచ్చాను ఇక్కడ చూడండి ఇది కూడా సింపుల్ క్వశ్చన్ అండి కొంచెం ఆలోచిస్తే ఈజీగా ఉంటుంది మా అమ్మ సారీ మా అన్న నాకంటే మూడు సంవత్సరాలు పెద్ద నాకు చెల్లెలు పుట్టినప్పుడు నా తండ్రి వయసు ఇరవై సంవత్సరాలు నేను పుట్టినప్పుడు నా తల్లి వయసు ఇరవై ఆరు సంవత్సరాలు మా తమ్ముడు పుట్టినప్పుడు నా చిల్లెలు వయసు నాలుగు సంవత్సరాలు ఓకే నా తమ్ముడు పుట్టినప్పుడు మా తల్లిదండ్రుల వయసులు వరుసగా చూడండి ఇక్కడ ఫస్ట్ ఏం లేదండి అయితే చూడండి ఇక్కడ మా అన్న నాకంటే మూడు సంవత్సరాలు పెద్ద ఓకే నాకు చిల్లెలు పుట్టినప్పుడు నా తండ్రి వయసు అనేది ఏ విధంగా ఉంది ట్వంటీ ఇయర్స్ ఉంది తండ్రి వయసు చూడండి ఇక్కడ తండ్రి వయస్సు అనేది ఎప్పుడు ట్వంటీ ఇయర్స్ ఉంది ఓకే ఎప్పుడు అది తనకు చెల్లెలు పుట్టినప్పుడు ఫోర్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్గా ఉంది అయితే చూడండి నేను పుట్టినప్పుడు నా తల్లి వయసు ట్వంటీ సిక్స్ ఇయర్స్ మా తమ్ముడు పుట్టినప్పుడు నా చెల్లెల వయసు ఎంత ఫోర్ ఇయర్స్ ఇక్కడ చెల్లెల వయసు అనేది తెలిసిపోయింది అయితే దీనికి చెల్లెల వయసు అనేది ఫోర్ యాడ్ చేస్తే మనకు తండ్రి యొక్క వయసు అనేది థర్టీ ఇయర్స్ అనేది రావడం జరుగుతుంది ఎందుకంటే చూడండి ఇక్కడ నా తండ్రి వయసు ట్వంటీ ఇయర్స్ అండి నేను పుట్టినప్పుడు నా తల్లి వయసు ట్వంటీ సిక్స్ ఇయర్స్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ అయితే మనకు డైరెక్ట్ మనకు అమ్మా నాన్న వయసు యొక్క ట్వంటీ ఎయిట్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ నా చెల్లెల వయసు అనేది ఫోర్ ఇయర్స్ నా తమ్ముడు పుట్టినప్పుడు అనేది ఇవ్వడం జరిగింది అయితే ఈ ఫోర్ ఇయర్స్ ఎప్పుడు అతని తమ్ముని యొక్క పుట్టినప్పుడు ఫోర్ ఇయర్స్ అంటే ఇప్పుడు ఫోర్ ఇయర్స్ అవుతుందండి తండ్రి ఫోర్ ఇయర్స్ అవుతుంది కాబట్టి ఫోర్ ఇయర్స్ యాడ్ చేయాలి కదా అంటే థర్టీ టూ నెక్స్ట్ తల్లి వయసు ఓకే తల్లి వయసు అనేది ఏ విధంగా ఉంది ట్వంటీ సిక్స్గా ఉంది ఎప్పుడు ఇది తమ్ముడు పుట్టినప్పుడు అయితే మా అన్న నాకంటే మూడు సంవత్సరాలు పెద్ద ఇక్కడ ఇండైరెక్ట్గా తన యొక్క తమ్ముడు యొక్క వయసు ఏ విధంగా ఉంది మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పెద్ద అంటే ఓకే అందులో మైనస్ త్రీ సోదరుడు పుట్టినప్పుడు ఒక తల్లి వయసు ఏ విధంగా ఉంటుంది ట్వంటీ ఎయిట్ సారీ ట్వంటీ సిక్స్ మైనస్ త్రీ ఈక్వల్ టు ట్వంటీ త్రీ ఇరవై మూడు సంవత్సరాలుగా ఉండడం జరుగుతుంది ఓకే ఇక్కడ తల్లిదండ్రుల వయస్సులు వరుసగా థర్టీ టూ మరియు ట్వంటీ త్రీ ఇయర్స్ అండి ఓకే నెక్స్ట్ ఫార్టీ క్వశ్చన్ ఓకే ఫార్టీ క్వశ్చన్ ఒక వ్యక్తి వయస్సును సంవత్సరాలలో చెప్పమన్నారు అతని జవాబు ఇప్పటి నుంచి మూడు సంవత్సరాల తర్వాత నా వయస్సును తీసుకొని మూడుతో గుణించి దాని నుంచి మూడు సంవత్సరాల తర్వాత నా వయసుకు మూడు రెట్లు తీసివేస్తే ఓకే ఆ ఫలితం నేను ఎంత వయసు ఉన్నవాడినో చెబుతుంది అయితే వ్యక్తి యొక్క వయస్సు ఎంత ఓకే ఇక్కడ చూడండి ఫస్ట్ మనకు ఒక వ్యక్తి వయస్సును సంవత్సరాల్లో చెప్పమన్నారు అతడు ఎలా సమాధానం ఇచ్చాడంటే అయితే అతని జవాబు ఇప్పటి నుంచి మూడు సంవత్సరాల తర్వాత ఓకే ప్రెసెంట్ ఏజ్ అనేది మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోండి ప్రజెంట్ ఏజ్ అనేది ఎక్స్ అనుకోండి అయితే ఇప్పటి నుంచి మూడు సంవత్సరాల తర్వాత అన్నాడు కదా ఓకే అంటే ఎక్స్ ప్లస్ త్రీ అయితే ఇప్పటి నుంచి మూడు సంవత్సరాల తర్వాత నా వయస్సు తీసుకొని మూడుతో గుణించి మూడుతో గుణించాలంటే ఇంటూ త్రీ ఓకే దాని నుంచి ఇల్లి అంటే ఒకదాని నుంచి ఒక తీసేయాలంటే మైనస్ గుర్తు అనేది యూజ్ చేసుకుంటాం మనం అయితే మూడు సంవత్సరాల తర్వాత ఓకే దాని నుంచి వెళ్ళి మూడు సంవత్సరాల తర్వాత ఓకే మూడు సంవత్సరాల తర్వాత నా వయసుకు మూడు రెట్లు తీసివేస్తే ఓకే చూడండి కాబట్టి మైనస్ త్రీ దీనికి ఎన్ని రేట్లు మూడు రెట్లు దీనికి ఎన్ని రేట్లు అండి మూడు రేట్లు అప్పుడు ఆ ఫలితం నా వయస్సు ఎంతో తెలుస్తుంది తెలి ప్రజెంట్ వయసు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందా ఓకే చూడండి త్రీ ఎక్స్ ప్లస్ నైన్ మైనస్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ ఓకే ఇక్కడ త్రీ ఉంది కాబట్టి ఇంటి త్రీ అవుతుందండి నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఓకే మూడు ముళ్ళ తొమ్మిది త్రీ ఎక్స్ త్రీ ఎక్స్ క్యాన్సర్ ఈక్వల్ టు ఎక్స్ ఎక్స్ ఈక్వల్ టు ఎయిటీన్ అనేది రావడం జరుగుతుంది చాలా సింపుల్ క్వశ్చన్ అండి క్వశ్చన్ పెద్దగా ఉన్నంత మాత్రాన భయపడే అవసరం లేదు ఓకే క్వశ్చన్ అనేది అర్థం చేసుకుంటే ఈజీగా మనకు ఆన్సర్స్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ వ్యక్తి యొక్క వయసు ఏ విధంగా రావడం జరిగింది ఎయిటీన్ అనేది రావడం జరుగుతుంది ఓకే అయితే ఫార్టీ క్వశ్చన్స్ అయిపోయాయండి నేటి క్లాస్లో ట్వంటీ త్రీ మరియు ట్వంటీ ఫోర్ క్వశ్చన్ చెప్పుకోలేదు కదా ఆ క్వశ్చన్స్ అనేది ఇప్పుడు చూద్దాం ఒకసారి ఓకే ట్వంటీ థర్డ్ క్వశ్చన్ నాలుగు సంవత్సరాల క్రితం తండ్రి వయసు కొడుకు వయసుకు మూడు రెట్లు నాలుగు సంవత్సరాల తర్వాత వారిద్దరి వయసులో మొత్తం అరవై నాలుగు సంవత్సరాలు ప్రస్తుతం తండ్రి వయసు ఎంత ఓకే తండ్రి కొడుకుల వయసు అనేది ఏ విధంగా ఉంది తండ్రి వయసు అనేది కొడుకు వయసుకు రెట్టింపు ఉంది ఓకే తండ్రి వయసు అనేది కొడుకు వయసుకు రెట్టింపు ఉంది సారీ మూడు రెట్లు ఉంది కాబట్టి త్రీ ఎక్స్ ఇది ఎక్స్ అనుకుంటే ఇది త్రీ ఎక్స్ అవుతుంది ఓకే అయితే నాలుగు సంవత్సరాల తర్వాత వారిద్దరు వయసులో మొత్తం మొత్తం అన్నాడు కాబట్టి ప్లస్ చేయాలి ఫోర్ ఇయర్స్ తర్వాత అన్నాడు కదా అంటే త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ ఓకే నెక్స్ట్ మొత్తం అన్నాడు కాబట్టి ప్లస్ అలాగే ఎక్స్ ప్లస్ ఫోర్ అప్పుడు ఏ విధంగా ఉండేది సిక్స్టీ ఫోర్ ఇయర్స్గా ఉండేది సిక్స్టీ ఫోర్ ఇయర్స్గా ఉండేది అయితే ప్రజెంట్ వైజ్కి తీసుకొస్తున్నాం మనం ఓకే ఇక్కడ నాలుగు సంవత్సరాల క్రితం అన్నాడు నెక్స్ట్ నాలుగు సంవత్సరాల తర్వాత అన్నాడు అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే నాలుగు సంవత్సరాల క్రితం కూడా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ప్రజెంట్ వయసుకు రావాలంటే ఆ నాలుగు సంవత్సరాల క్రితం వయసును కూడా యాడ్ చేస్తే మనం ప్రజెంట్ వయసుకు రావడం జరుగుతుంది ఓకే చూడండి ఇక్కడ అంటే త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్ ఎంత అండి ఎయిట్ ఎయిట్ ఎలా తీసుకున్నాం ఫోర్స్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అన్నాడు కాబట్టి దాన్ని కూడా ప్రెసెంట్ వైజుకి తీసుకొచ్చుకుందాం నెక్స్ట్ ఇక్కడ కూడా ఎక్స్ ప్లస్ ఎయిట్ ఈక్వల్ టు సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ ఓకే చూడండి త్రీ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఎయిటీ ఎయిట్ సిక్స్టీన్ ఈక్వల్ టు సిక్స్టీ ఫోర్ సిక్స్టీన్ ఈక్వల్ టు సిక్స్టీ ఫోర్ నెక్స్ట్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు సిక్స్టీ ఫోర్ మైనస్ సిక్స్టీన్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు సిక్స్టీ ఫోర్ మైనస్ సిక్స్టీన్ అంటే ఫిఫ్టీ సారీ ఫార్టీ ఎయిట్ ఎక్స్ ఈక్వల్ టేమవుతుందండి ట్వెల్వ్ ఇది ఇక్కడ ప్రస్తుతం యొక్క తండ్రి వయస్సు ఆడడం జరిగింది తండ్రి వయసు ఏ విధంగా ఉంది మనకు త్రీ ఎక్స్గా ఉంది ఓకే తండ్రి వయస్సు అనేది త్రీ ఎక్స్గా ఉంది త్రీ ఎక్స్ అంటే ఎక్స్ వాల్యూ ఎంత త్రీ ఇంటూ ట్వెల్వ్ ఓకే ఫార్టీ ఎయి ఫార్టీ ఎయిట్ అనేది తండ్రి యొక్క వయసు నెక్స్ట్ ట్వంటీ ఫోర్త్కి వచ్చాను ఓకే ఒక సంవత్సరం క్రితం ప్రమిళ తన కూతురు సాక్షి వయస్సుకు నాలుగు రెట్లు ఉండును ఆరు సంవత్సరాల తర్వాత ప్రమిళ వయసు తన కూతురు కంటే తొమ్మిది సంవత్సరాలు ఎక్కువ ఎక్కువ ఉంది అయితే వారి ప్రస్తుత వయసుల మధ్య నిష్పత్తి ఎంతో అడగడం జరిగింది ఓకే ఇక్కడ ప్రమీల మరియు తన కూతురు యొక్క సాక్షి వయస్సు ఏ విధంగా ఉంది నాలుగు రెట్లు ఉంది ఓకే ప్రమీల వయసుకు సాక్షి వయస్సు అనేది నాలుగు రెట్లు అంటే ఫోర్ ఎక్స్ ఓకే ఒక సంవత్సరం క్రితం అన్నాడు కాబట్టి దీన్ని కూడా మనం ప్రజెంట్ వయసుకు తీసుకోవాలి కాబట్టి క్రితం అంటే మైనస్ వన్ వేయద్దండి ఇంత ముందు లాగానే దీన్ని కూడా ప్లస్ వన్గా యాడ్ చేసుకోవాలి ఓకే అంటే ఫోర్ ఎక్స్ ప్లస్ వన్ నెక్స్ట్ చూడండి ఇక్కడ తన కూతురు కంటే తొమ్మిది సంవత్సరాలు ఎక్కువ అంటే ఒకరికంటే ఒకరు ఎక్కువ కాబట్టి ఇక్కడ మనం మైనస్గా తీసుకుందాం ఓకే అలాగే ఇక్కడ కూడా ఎక్స్ ప్లస్ వన్ అయితే ఆరు సంవత్సరాల తర్వాత ప్రమీళ వయస్సు తన కూతురు కంటే తొమ్మిది సంవత్సరాలు ఎక్కువ ఎన్ని సంవత్సరాల తర్వాత ఆరు సంవత్సరాల వయసు తర్వాత అంటే ఇక్కడ ప్లస్ సిక్స్ ఇక్కడ కూడా ప్లస్ సిక్స్ యాడ్ చేసుకొని టో ఒకరి ఒకరికంటే ఒకరి తొమ్మిది సంవత్సరాలు ఎక్కువ ఓకే ఫోర్ ఎక్స్ ప్లస్ సెవెన్ అలాగే ఎక్స్ ప్లస్ సెవెన్ ఈక్వల్ టు నైన్ ఫోర్ ఎక్స్ ప్లస్ సెవెన్ మైనస్ ఎక్స్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఈక్వల్ టు సెవెన్ ప్లస్ సారీ ఇక్కడ ప్లస్ సెవెన్ మైనస్ సెవెన్ క్యాన్సర్ ఫోర్ ఎక్స్ మైనస్ త్రీ ఎక్స్ సారీ ఫోర్ ఎక్స్ మైనస్ ఎక్స్ త్రీ ఎక్స్ ఈక్వల్ టు నైన్ ఎక్స్ ఈక్వల్టీ ఏమవుతుంది త్రీ అనేది రావడం జరుగుతుంది అయితే వారి ప్రస్తుత వయసులో నిష్పత్తి అనేది ఏ విధంగా ఉంది ప్రస్తుత వయస్సులో నిష్పత్తి చూడండి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ వన్ వన్ ఇయర్ బ్యాక్ అన్నాడు కాబట్టి ఇక్కడ ప్లస్ వన్ ఇక్కడ కూడా ప్లస్ వన్ యాడ్ చేసినాం కదా ఇప్పుడు ఏమొస్తుంది ప్లస్ వన్ యాడ్ చేస్తే ప్రజెంట్ వైజ్ వస్తుంది ఓకే ప్లస్ ప్రజెంట్ వైజ్ వస్తుంది కాబట్టి ప్రమిళ మరియు సాక్షిల మధ్య నిష్పత్తి చూడండి ఒకసారి ఫోర్ ఇంటూ వన్ ప్లస్ వన్ అలాగే ఇక్కడ ఎక్స్ అంటే వన్ ప్లస్ వన్ ఫైవ్ టూ అనేది సారీ ఇక్కడ త్రీ అండి ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ కూడా త్రీ నాలుగులో పన్నెండున్న ఒకటి పదమూడు ఓకే ఫోర్ థర్టీన్ ఇస్ ఇస్టు ఫోర్ అనేది ఓకే థర్టీన్ ఇస్టు ఫోర్ అనేది వారి యొక్క ప్రస్తుత వయసులో మధ్య నిష్పత్తి రావడం జరిగింది ఓకే ఈరోజుకి ఈరోజు క్లాస్కి ఏజెస్ ఆర్ఎస్ ఆగర్ వాళ్ళని ఏజెస్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది నెక్స్ట్ క్లాస్లో ఒక కొత్త చాప్టరు స్టార్ట్ చేద్దామండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్